అట్లానే శవరాజకీయాలు చేయడం కాదండి, శవరాజకీయాలు చేసి ఎవరిని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు? ఏంది మీరు మాట్లాడే విధానం? దౌర్జన్యం మీరు చేసి మాన్యతనేస్తారు, మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి మమ్మల్ని తప్పబడతారు. ఎంతవరకు న్యాయం అండి? ఆలోచన చేయండి, మీరు పెద్దవారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటువంటి మర్చిపోండి సార్. ప్రతి మాటి మాటికి ఏదో ప్రశ్నిస్తా, యుద్ధం చేస్తా, అవి ఇవని మాట్లాడతారు. ఏంది సార్ మీరు ప్రశ్నించేది? భావ సారూప్యమని చెప్పినారు. మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిందు, తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిందు, ఇలా బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిందు. భావ సారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి. ఏంది మీ ఆలోచన? ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని? సరే, అదంతా మీ విషయం, మీ విషయం, మీ పార్టీ విషయం, మాకు అవసరం లే. కానీ సార్ ఒక్కటి మీకు దయచేసి మీరు గమనించండి, ఆలోచన చేయండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, రైట్, మీ ఆశీస్సులతోటి, మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి మేము రాజకీయాల్లోకి వచ్చినాం, అది ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. అయినంత మాత్రాన మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేసేస్తే ఎంతవరకు సమంజసమో చూడండి. నేను పడగలుగుతా, నా కుటుంబీకుల పరిస్థితి ఏంటండి? మీరు ఈరోజు మమ్మల్ని నేనేదో నేరం చేసినట్టుగా, మా పార్టీ నాయకులు ఏదో నేరం చేసినట్టుగా ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ చేసే ముందు బాగా ఆలోచించాలి సార్. మీరు ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణ చేస్తే ఎట్లా సార్? అదేం చిన్న విషయమా? మాకు జీవితకాలాలు మాకు ముద్ర మర్చవచ్చేటువంటి విషయాలు సార్ అవి. మీరు ఊరికి ఆరోపణ చేసేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లే. ఓడతాం, గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు ఉంటే గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు లేకపోతే ఓడిపోతాం. మా నాయకుడు ఆశీస్సులు ఉండని రోజులు ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుస్తామనేటువంటి ధైర్యం మాకుంది. కారణం మమ్మల్ని చూసి కాదు, మా నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేస్తారు, మా నాయకుడి విధి విధానాలు చూసి ఓట్లేస్తారు. రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. మా యొక్క మనోభావాల పరిస్థితి ఏంటి సార్? మా కుటుంబీకుల పరిస్థితి ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పతిగట్టుకుని తండ్రి లేకుండా బిడ్డలు చేసినది అంటారు, అక్క ప్రాణాలు తీసినారు అంటారు, మేము చంపినాము అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవన్నీ ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచన చేయండి. ఊరికి మాట్లాడితే ప్రయోజనం లేదు సార్. ఒక వ్యక్తిని నిందించే ముందు ఆ వ్యక్తి యొక్క గుణగణాలేంటి, పూర్వాపరాలేంటి, విధి విధానాలేంటి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి ద్రోహం చేసేటువంటి వ్యక్తి అనేది కూడా దయచేసి గమనించాలి. మీరు అది గమనించుకోకుండా మీరు ఈరోజు మాట్లాడినారు. మీ ఇష్టం, ఇంత మాట్లాడడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరేం మాట్లాడినా మీరు పెద్దవారు కాబట్టి, మీ పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి నేను కూడా అంతగా దాని మీద ఇది గౌరవంలా. కానీ ఈరోజు మా నిజాయితీని కూడా మేము నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నింది. మా మీద పడినటువంటి ఈ అభాండాన్ని, వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నింది. మీరు ఆరోపణ చేసినారు, సంతోషం, ఆరోపణ రుజువు చేయండి. పోలీసు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, రేపటి రోజు మళ్ళా మీరు మాట్లాడతారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులై అధికార పార్టీకి కొమ్ము కాసి న్యాయం చేయలేదనేది కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి పోలీసుతో అవసరం లే. మీరు నిజాయితీగా మీ ఇష్టం వచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయండి. నాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఏదైనా దీంట్లో ఆ మృతి చెందిన వెంగయ్య మృతికి మా బాధ్యత ఉన్నింది అంటే మేము దానికి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేయండి చాలు, మీరు నిరూపించండి, మేము న్యాయస్థానాల్లో లొంగిపోతాం. లేదా మొదటి రోజు ఏం చెప్పినారు, రెండో రోజు ఏం చెప్పినారు అని చెప్తున్నటువంటి మీ నాయకులను కానీ, లేకపోతే ఆ మృతుడికి సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని కానీ నార్కో టెస్ట్ చేపించండి. నార్కో టెస్ట్ చేపించేసేసి రాంబాబు నిజమేను, నువ్వు చెప్పినింది, మీ తప్పేం లేదు అని చెప్పేసి అని మీకు అనిపించిందా? ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాంబాబుది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వాళ్ళ నాయకులది తప్పేం లేదని చెప్పేసి ప్రజలకు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదా మాది తప్పునిందనే మాట అయితే, ఇద్దయ్యా ఇది ప్రకారం మీ తప్పుంది, మీ వల్లనే చనిపోయినాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. మేము దాన్ని శిరసావా ఇచ్చి కోర్టులో సరెండర్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోతే ఇంకోటి సార్, మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా.
ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం, పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయి నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలుపు ఓటముల కోసం కాదండి, ఇది ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది, అన్నారాంబాబు విధి విధానాలు ఏంది, గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది, నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిన్ను ఓడిస్తే నీ పార్టీని రద్దు చేసుకోవాలా, నీవు అసభద్రుడివి, నువ్వు ఒకటి మీద నేరారోపణ చేసినావు, చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు, నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా, నీ ఛాలెంజ్కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికాముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం సార్, మీకు బోనస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో బై ఎలక్షన్లకి వస్తే ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తే మా నాయకుడు కూడా బై ఎలక్షన్లకు రాడు, ఆయన బొమ్మ పెట్టుకుని నేను ఒక్కరిని మాత్రమే తిరుగుతా. మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోటే నియోజకవర్గంలో నేను తిరుగుతాను. ప్రజా తీర్పు కోరదాం, తద్వారా తెలుసుకుందాం. సార్ ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం సార్, మీరు ఎవరిని మాట్లాడినా తూలనాడడం అనుకోండి, ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని రెచ్చగొట్టడం కాదు మీరు చేయవలసింది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, నాయకుడు కావాలనేటువంటి తపన మీకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా విన్నవిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మా గిద్దలూరు నియోజకవర్గంలో 2019 జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థిని అయినా బొమ్మను పెట్టినా కూడా గెలుచుకొని వచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గం. కానీ వైశ్య కులానికి చెందిన నన్ను నా విధి విధానాల్ని వారు గుర్తించి పిలిపించి సీటిచ్చినాడు, అది మా నాయకుడి యొక్క గొప్పతనం. నీలాగా చిల్లర వ్యాపారాలు చేసే వ్యక్తి కాదు మా నాయకుడు అనేది కూడా మీకు వివరిస్తూ, ఇప్పటికైనా మీరు ఏదైనా సరే ఇప్పుడు మా భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, మేము రేపటి రోజు సమాజంలో తిరగాలంటే మీరు ఆరోపించిన దాన్ని ప్రూవ్ చేసుకోకపోతే మా సమంజసం ఉండదు. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ రెండు విధానాల్లో మీ ఇష్టం వచ్చిన దాన్ని మీరు ఎంచుకొని మీడియా ద్వారా తెలియపరచండి అని చెప్పేసి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇది స్వీకరిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నా. ప్రజా తీర్పు కోరదాం, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుకు మీరు రాని పక్షంలో మీరు అన్ని చెప్పిన ఎన్ని తప్పుడు మాటలని చెప్పేసి కూడా మీరు ప్రజలకు తెలియపరచాలనేది కూడా తెలియపరుస్తున్నా. అది కూడా మీరు చెప్పకపోతే మీరు తప్పుడు విధానాలతో పోతున్నారని చెప్పేసి ప్రజలు భావించండి అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విఘ్నత కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలారా, మీకు నమస్కారాలు చేసి వేడుకుంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అన్నారాంబాబు అనేటువంటి నేను ఈ 2019 నుండి ఈ రోజు వరకు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. నా శాయశక్తుల ఈ వ్యవస్థల్ని కాపాడుకునేదాని కోసం, రాబోయే తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నా శక్తి వంచన లేకుండా నా శక్తి అనుసారం నేను చేస్తానే ఉందనే తప్ప ఈ పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ యొక్క అభ్యర్థులు చెప్తున్న ప్రకారం నేను ఎలాంటి తప్పటడుగు వేయలేదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మీరే ప్రజలు కూడా గమనించండి, నేను చెప్పింది వాస్తవమా, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ వారు చెప్తున్నది వాస్తవం అనేది దయచేసి గమనించి దాని ద్వారా ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పుడు విధానంతో పోతున్నారు, ఎవరు శవ రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి గమనించమని కూడా కోరుతూ, అలాగే ఈ వేదిక కాకపోయినా కానీ సాయిబాబా అనేటువంటి వ్యక్తిని హెచ్చరిస్తా ఉన్నాం, నీ ఇష్టానుసారం పేట్రేగిపోతే సమంజసం కాదు. నువ్వు ఒక 420 చీటర్వి, బిడ్డల్ని నాశనం చేసినావు. నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎందరో బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తివి. నీకు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాడు. నువ్వు కూడా మా గురించి మా పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా మిస్టర్ సాయిబాబా గారు, నీ అటాటి వాణిని నమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ నేను కోరుతున్నటువంటి ఈ కోరికను వారు ఖచ్చితంగా వారు సమాలోచన చేసి అటు ప్రజలకు పొరపాటైందని క్షమాపణ చెప్పడమా, లేదా నియోజకవర్గంలో పోటీ చేసి
ప్రజా తీర్పు ప్రకారం ఆయన ఓడిపోయినట్లయితే పార్టీని రద్దు చేసుకోవడమా లేదా నన్ను ఓడించి నాకు శిక్ష వేయించడమా అనేది తేల్చాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. తాతాజీ నాయుడు హాయ్, బ్రదర్ బాలాజీ హాయ్. నాన్నాయుడు జాన్సన్ హాయ్ బ్రదర్. ఓకే, వీడియో చూస్తున్న మిత్రులందరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ మన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు దాకా వెళ్ళాలి. అతను మంచి ఊపు మీద ఉన్నాడు, వేడి మీద ఉన్నాడు, కొంచెం చన్నీళ్ళు వేసి చల్లారుదాం. లేదు వేడే కావాలంటే మనం కూడా మంట ఇట్టేద్దాం కింద. అది ఇంకా అతను ఏం కావాలన్నది అతను డిసైడ్ చేసుకుంటాడు. ఓకే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నా పేరు కారంపూడి జానకి సుమంత్, మాది ఉండి నియోజకవర్గం ఆకివీడు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మేమిద్దరం ఒకసారి కూర్చొని మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడే మేమిద్దరం కలిసి ఒక ప్రెస్ మీట్ చూడటం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఎవరిదంటే గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నారాంబాబుది. అన్నారాంబాబు మాట్లాడుతూ జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదో శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడుతున్నాడు. ఆ శవరాజకీయాలు చేయడం కోసం వీళ్ళే చెప్పాలి, మరి వీళ్ళు చెప్తే మనం నేర్చుకుంటాం. అన్నారాంబాబు గారు శవరాజకీయాల గురించి, మీ నాయకుడి గురించి మీరు అంత గొప్పగా చెప్పారు కదా. మీ నాయకుడు గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక, 2009లో ఆయన కూడా మళ్ళీ సీఎం అయ్యాక ఆయన చనిపోయాక శవరాజకీయాలు మొదలుపెట్టింది ఎవరో మీ నాయకుడా లేకపోతే మా నాయకుడు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మొత్తం నాయకులందరికీ కూడా తెలుసు శవాన్ని పక్కన ఇట్టుకుని శవరాజకీయాలు చేసింది ఎవరు అన్నది. మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు శవరాజకీయాలు అంటూ మాట్లాడటం హాస్యాస్పదమైన విషయం ఇది అన్నారాంబాబు. మీ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేల కింద మినిస్టర్ల కింద ఫాలో అవుతున్న ఎంతోమంది తండ్రి సేవను అడ్డు పెట్టుకుని సంతకాల సేకరణ చేశారని చెప్పేసి మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళకే మీరు పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేని చేసిన మీరు శవరాజకీయాల గురించి మాట్లాడతాం అనేది హాస్యాస్పదం. అది అంటే అదే పార్టీలో ఉండగా, అంటే వేరే పక్క పార్టీలో ఉండగా ఆ వ్యక్తులు తండ్రి సేవను పక్కన పెట్టుకుని రాజకీయం చేయడం విమర్శించిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఉన్న ఎలక్షన్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ ఒకే లైన్లో మేమే దూసుకోవాలి, మేమే ముందుకు రావాలన్న ధోరణిలో ఉన్నారు. కాబట్టి మీరు మీరే వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, మళ్ళీ మీరే కండవాలు కప్పుకుని మీరే వాళ్ళతో బాయ్ బాయ్ అంటున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సుమంత్, ఈ అన్నారాంబాబు అంటున్నాడు వీడి మీద ఎటువంటి అవినీతి ఆరోపణ కేసులు కానీ ఏమి లేవంట. అన్నారాంబాబు గారు మీరు అప్డేట్లో 509 ఇచ్చారు, 506 ఇచ్చారు, అదేంటది 452 ఇచ్చారు. సాధారణంగా 452 అనేది మరి నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఎవరినైనా బాధ పెట్టడం లేదా దాడి చేయడం అలాంటి సమయం సందర్భం లేకుండా నోరు ఉంది కదా ఏది పడితే మాట్లాడేస్తే 452 సెక్షన్ కింద కేసు నమోదు. ఆ కేసు కూడా మీ మీద ఉంది అన్న రాంబాబు. 509 ఉంది క్రిమినల్ కేసు. అది భాష నువ్వు మాట్లాడే భాష మొన్న మాట్లాడావు కదా కారులో కూర్చుని మా జనసైనికుడు ప్రశ్నిస్తే నువ్వు వాడిన పదజాలాలు ఉన్నాయా పువ్వాకి ఇవ్వని అంటే నేను ఆ మాట మాట్లాడలేను. ఈ వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత పదజాలాలతో దూషించడానికి, అదేవిధంగా ఆడవారిని కూడా లెక్క చేయకుండా ఆడవారిని దూషించిన దానికి ఈ 509 సెక్షన్ ఉంటుంది అన్న రాంబాబు గారు. ఇది ఇవన్నీ మీ మీద ఉన్న క్రిమినల్ కేసులు. ఈ 506 సెక్షన్ ఏంటంటే బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు. మీరు ఎవరినైనా బెదిరించినా చేసినా సంపేస్తాను దీనికి సంబంధించింది. ఇటువంటి 452, 506, 509 సెక్షన్లు పెట్టుకుని ఇది కూడా అప్డేట్లో పెట్టి మీరు కూడా మాట్లాడుతుంటే ఎలా ఉందండి అన్నారాంబాబు గారు. హాస్యాస్పదంలో నెంబర్ 1 హాస్యాస్పదం. మామూలు హాస్యాస్పదం కాదు, ఇతనేదో నేను ఇంత తోపుని తురాన్ని అందుకే గెలిచాను. 95% సిమెంట్ రోడ్లు వేసాడంట సుమంత్.
ఎంతవరకు బాగానే ఉంది. రాంబాబు గారు, సాధారణంగా సిమెంట్ రోడ్లు ఎందుకు వేస్తారంటే విలేజ్లో సిమెంట్ రోడ్లు అనేది బలంగా ఉంటాయి, సిమెంట్ రోడ్లు అనేది పోకుండా ఉంటాయి అని. అంతేగాని మీరేమో 90% సిమెంట్ రోడ్లు వేసారంటే వేసారు, మంచి పని చేశారు. కానీ ఇప్పుడు రోడ్లు ఎందుకు లేవంటే అతను చెప్పిన కారణం ఏంటో తెలుసా? మొన్న వరదలు వచ్చి కొట్టుకుపోయాయంట. అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో సాధారణంగా తార్ రోడ్లు అయితే కొట్టుకుపోతాయండి, మరి సిమెంట్ రోడ్లు కొట్టుకుపోయినాయి అంటే మరి దాన్ని బట్టి మీ పాలన ఎలా ఉందనేది అర్థమైపోతుంది. రెండు వేల పాలన అది మీరే చెప్తున్నారంటే సిమెంట్ లో నాణ్యత లేదా? 2009 మీకు పిఆర్పిలో పట్టాభిషేకం కట్టి మీరు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మీరు రోడ్లు వేసాను అంటున్నారు, ఒక ఎమ్మెల్యేగా మీరు సేవలు చేశానన్నారు, మరి నాణ్యతతో కూడిన సేవ చేయాలి సార్. అంతేగాని నాణ్యత లోపంలో సిమెంట్ రోడ్ అంటే వీళ్ళ పరిపాలన గురించి వీళ్ళ నోటితోటే చెప్తున్నారు కదా, ఈ అన్నారాంబాబు పరిపాలన ఎలాగుందన్నది ఒక్క మొక్క చాలు. అంటే ఆ సిమెంట్ రోడ్లు వేయరంట 95%, కానీ వరదలు రావడం వల్ల కొట్టుకుపోయింది. అంటే సిమెంట్ నాణ్యత లేని సిమెంట్ వాడుంటారు, నాణ్యత లేని ఇసుక వాడుంటారు, కంకర వాడారు, లేకపోతే ఈ నల్ల బొగ్గులు అవి ఉంటాయి కదా, ఈ నల్లగా ఉన్నాయని బొగ్గులాంటి ఏర్పాటు చేస్తాను చూసి. మీరు ఏదో అంటున్నారు మాది వాడుక భాష అది ఇది అని, వాడుక భాషలో పువ్వు అనే పదం మరి ఎటు సైడ్ ఉండదు నాకు తెలిసి. నీ అప్డేట్లోనే పెట్టు, నీ వాడుక భాషకు సంబంధించి 450 to 506 అమ్మీ భాష నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నీ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇప్పటికీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకో, నువ్వు అప్డేట్లో ఏమిచ్చావన్నది. ఇక్కడ అమ్మి అబ్బీలు ఏంబి అవి ఉంటాయి అంతే తప్ప పువ్వా లంజ కొడుక ముండా కొడుక అవి ఉండవు. అవి వాడుక భాషలు ఎందుకు అవుతాయి? వాడుక భాష అనేది కూడా అర్థం చేసుకో. ఇలాంటి సన్నాసులు కదా వాడుక భాష ఉండొచ్చు. ప్రజలారా గమనించండి, ఇటువంటి దద్దమ్మల్ని పనికిమాలని ఎన్నుకుంటే ఇలాగే ఉంటది. సాధారణంగా మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీరు హుందాగా ఉండాలి, అంతే తప్ప మీరు కూడా లేబర్ లాగాను చిల్లర మాదిరిగా పువ్వాకివ్వాను లేదా నేను గుటి బిల్ల ఆడతానంటే ఎట్లా కుదురుద్ది? ఇంకోటి ఏంటంటే ఇంకో మాట అంటాడు, ప్రశ్న ఇస్తామన్నా చంద్రబాబు హయాంలో ఏం ప్రశ్న ఇచ్చామని. ఒరే గుడ్డు మాలోకమా, తెలుసుకో ఒకసారి ప్రశ్నించారాలో. గుంటూరులో ఒకసారి స్టేజ్ మీద దద్దరిల్లిపోయింది స్టేజ్, అక్కడ చెప్పాడు కోసాలు కదుపుతామని. కోసాలు కదిపి 23 సీట్లకి అయిందండి వాళ్ళ కారణం, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు గెలుపుకోవడం పక్కన పెడితే చెప్పింది చేస్తారు. నీకు దొమ్ము ఉంటే గెలువు చూసుకున్నాం. మీ చేతకంతనం మీరే చెప్తున్నారు. ఇందాక ఏంటి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారును మీ మీద పోటీ చేయాలా, మీరు నగ్గేస్తే మీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ తీసేయాలా, పవన్ కళ్యాణ్ గారు నగ్గితే మీరేమో జైలుకి వెళ్ళిపోతారా, ఏమని మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వా? పోనే దమ్ముగా మగాడుగా పోనే, నేను నా ఫోటో పెట్టుకుని నేను ప్రజల దగ్గరికి వెళ్తాను అంటా, నీ నాయకుడు ఫోటో పెట్టుకుని వెళ్తాను అంటున్నావు, అక్కడ తెలియట్లేదా నీ చేతకంతాను? నీ నాయకుడిని చూసి ఎవరైనా వేస్తారా? నిన్ను చూసి వేస్తారా లేదా అది కదా, అది చెప్పు అన్నారాము. మగాడులాగా నన్ను చూసి నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేస్తారు, నేను మా నాయకుడి ఫోటో పెట్టుకోను, మా నాయకుడి గారు తండ్రి ఫోటో నేను పెట్టుకోను, నా ఫోటోతో నేను వెళ్తా, నేను చేసిన అభివృద్ధిని చూపించి ప్రజలను ఓట్లు అడుగుతా అన్న దమ్ము నీకుందా? ఎస్ అన్నారాంబాబు, సమాధానం చెప్పాలి నువ్వు దీనికి ఖచ్చితంగా. జన ఛాలెంజ్ అడుగుతున్నావు కదా, మేము ఇస్తున్నాం ఛాలెంజ్. నీ ఫోటోతో నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ అభివృద్ధి చేశాను నాకు ఓటేయండి అని చెప్పి ఇండిపెండెంట్ గా నాకు. వీళ్ళు ఇంకా ఇంకో మాట మాట్లాడుతున్నారు సుమంత్, ఏదైనా అంటుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడో కాదు పోటీ చేయడు, నా మీద పోటీ చేయ ఎక్కడ పోటీ చేయ. అరే మీకు ఎవరికైనా దమ్ము ఉంటే మీ నియోజకవర్గాలు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అక్కడ పోటీ చేయాలి, ఎక్కడ చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అతని నియోజకవర్గంలో పోటీ చేయాల, పక్కన పోటీ చేయడు, దమ్ముగా పోటీ చేయడు. ఓడుకున్నా మళ్ళీ పోటీ చేస్తాడు, గెలిపోవడం సహజం. ఎందుకంటే మీ తాతలు మీ నాన్నలు మీ బుల్బాబులు ఇలా చరిత్ర తీసుకుంటే అందరూ ఓడిపోనులే, ఇక్కడ ఓడిపోయి పైకి వచ్చిన ఏంటంటే మీరు రండి, మీరు వచ్చి ఎవరికైనా దమ్ము ఉంటే మా నియోజకవర్గంలో పోటీ చేయి, దమ్ము ఉంటే పోటీ చేయని చూద్దాం. రూపాయి ఖర్చు పెట్టకుండా నీ నియోజకవర్గంలో నువ్వు నగ్గినావు అనుకుంటే నువ్వు మాట్లాడిన భాష నీకు వినిపిస్తా. నువ్వు నిజంగా కనుక నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నగ్గి అని అనుకుంటే మరి టీవీ యాంకర్ మాట్లాడినప్పుడు వ్యాపారం చేసుకుని ఒక రూపాయి సంపాదించుకోనికేగా ఈ అధికారులకు ఈ నాయకులకు ఈ మిగిలిన తదితర ఖర్చులకు యాన్ని తెచ్చేయాలి మేము. ఇదన్నా ఈ అన్నారాంబాబు గారు బాగోతాం,
ఇక్కడికి వచ్చింది నా పిల్లం పుస్తకమైనా మేము చేయాలా, మేము సంపాదించుకోవడం కోసం వచ్చాం, వ్యాపారాలు చేసుకోవడం కోసం వచ్చాం, కంపెనీలు పెట్టుకోవడం కోసం వచ్చాం. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ప్రజల సొమ్ము అడ్డంగా మెక్కడానికి వచ్చిన వ్యక్తి ఈ అన్న రాంబాబు మరియు ఈ పక్కన ఉన్న నాయకులు. ఎందుకంటే మన నోటితో మనం చెప్పలా, అతను నోటితో అతనే చెప్పాడు డైరెక్ట్గా, మేము తినడానికే వచ్చాం, మేము తినటం కోసం ఉన్నాం, మేము ప్రజలకి పని చేయడానికి రాలేదు, మేము డబ్బులు ఇచ్చాం. కానీ ప్రజలు ఇక్కడ మారాల్సింది ఏంటంటే ఆడు ఇచ్చి 2000 రూపాయలకి ఆ బిర్యానీ పొట్లాలకి అమ్ముడు పోతే మాత్రం మీ బొత్తుకలు ఎలా ఉంటాయి, ఆ సిమెంటు